యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. అన్నీ ఉన్నప్పటికీ కూడాను జీవిత విధానం కొనసాగింపుగా ఉండడానికి మానవుని జీవితంలో కావాల్సింది ప్రశాంతత, శాంతి, సమాధానం, ఆదరణ. అన్ని లోకంలో దొరుకుతాయిగానే దొరకదు, అవి ఇచ్చే నాదుడే ఉంటాడు. మనం అటు ఇటు చూసినప్పటికీ కూడా ఆ గొప్ప సమాధానము దొరకనేక స్థితి ఉంటుంది. దేవుడు ఒక్కడే ఆయన ఏర్పాటులో లోకానికి అనుగ్రహించిన యొక్క నెమ్మది అని శాంతి అంటారు. కలవరం కలిగిన రీతిలో అనేక విధాలుగా మన హృదయాలు బాధపడుతూనే ఉంటాయి, ఈ లోకము బాధపరుస్తూనే ఉంటుంది. అందుకని ఆయన సన్నిధిని ఆశ్రయించవలసిన వారంగా మనము కనపరుచుకోవాలి. దేవుని యొక్క ఆ ఆలోచన మానవుని పట్ల ప్రకారం ఉన్నప్పుడు ఈ సమాధానము, ఈ నెమ్మది, ఈ శాంతి నాకు ఈ విధంగా ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ఈ ప్రకారంగా నేను జీవించాలి అనేక ఉద్దేశము ప్రతి మానవుని యొక్క జీవితంలో కలిగి ఉండాలి. యోహాను సువార్త 14:25-27 చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయను. శాంతి ఏంటిది? అది 27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడని అందరు బట్టి మీ హృదయములను కలవరపడని వెరవనీయకుడి అంటున్నాడు యేసు ప్రభు వారు. ఈ లోకంలో ఉండగానే ఆయన పలికిన యొక్క మాటలో ఏం చెప్తున్నాడంటే, నేను మీ యొద్ద ఉండగానే కొన్ని విషయాలు చెప్పాను కదా, ఏ విషయాలైతే మీకు చెప్పానో ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఆ విషయాన్ని గురించిన ఒక మర్మాన్ని మీకు తెలియపరుస్తున్నాను, తెలుసుకోండి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. ఆ జ్ఞాపకం చేస్తున్న ఒక విధానంలో మనం ఎన్నిసార్లు ఆయన వాక్యానికి వింటూ ఆయన సన్నిధి కూర్చుని ధ్యానించామో అయినను అది మనకు అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు ఏమై ఉన్నాయని ప్రశ్నించుకుంటూనే ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎన్నిసార్లు ఆయన మాటలు ప్రసంగ రూపంలోనూ, బోధ రూపంలోనూ, ఉపదేశ రూపకంలోనూ, వాక్య వివరణ రూపకంలోను ఈ యొక్క బైబిల్లో అనేక విషయాలు తెలియపరచబడి ఉన్నావో, ఆ తెలియపరచబడ్డ యొక్క సారాంశం ఎంత మట్టుకు మీరు గ్రహించుకుని దానివల్ల పొందిన లాభం ఏంటిదో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తానని చెప్తున్న యొక్క విషయం. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవలసిన యొక్క సమయం వచ్చింది కనుక ఆ సమయానికి ముందు మీకు ఒకసారి ఒక విషయం చెప్తున్నాను. నేను వెళ్ళకపోతే యాదనకర్త మీకు కలగడు, మీకు రాడు. కాబట్టి ఆ ఆదరణకర్తను పంపు విషయంలో నేను వెళ్ళవలసి వస్తుంది. తర్వాత ఈ విషయమైన యొక్క ధ్యానంలో మీరు ఉంటూ జీవిస్తూ ఆలాపన కలిగి ఉంటూ ఆ 27 ఆ మాట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అది అక్కడ ఇంపార్టెంట్, మనం చూసుకోవాలి. ఆయన అంటున్న మాట, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అంటున్నాడు. ఇక్కడ రెండు విధాల మాటలు మనకు అర్థమవుతున్నాయి. లోకంలో ఇచ్చు శాంతి ఏంటి? లోకం నుండి మనకు వచ్చే యొక్క శాంతి ఏంటి? అది మనము ఎవరు వలన ఏ విధంగా పొందినా కూడాను ఆయన శాంతి రాదు. అందుకే నా శాంతిని అంటున్నాడు ఆయన. నా నెమ్మదిని, నా విశ్వాసాన్ని, నా తలంపును, నా జీవితాన్ని మీకు ఆదరణ ఇస్తాను అంటున్నాడు. ఇంకోది ఎవరిది చెప్పలేదు, శిష్యులది చెప్పలేదు, ప్రవక్తలది చెప్పలేదు, ఎవరిది చెప్పలేదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆయన శాంతిమూర్తి అయి ఉన్నాడు, సమాధానం అనుభవించే రీతిలో ఉన్నాడు. ఇంకొక విధంగా గమనించి చూస్తే మనం ఈ లోకంలో పాపంతో నింపబడి, అపవిత్రతతో నింపబడి, కలవరంతో నింపబడి, వేదంతో ఉంటున్నప్పుడు ఆయన ఏం చేశాడు మన పాపం విషయం అన్నప్పుడు ఈ శాంతిని తిరిగి అక్కడ జ్ఞాపకం చేస్తూ మనం ఏదైతే కోల్పోతున్న రీతిలో ఉన్నామో దాన్ని తిరిగి అనుగ్రహించేవాడుగా ఆయన ఇస్తున్నాడు. 1 యోహాను 2:2 ఆ మాట మనం చూస్తాం.
ఆయనే మన పాపములకు శాంతికరుడై ఉన్నాడు. ఆయనే మన పాపములకు. ఎప్పుడైతే ఈ శాంతి మనం ఆయన వలన పొందుతామో, పాపము నుండి ఏ విధంగాను శాంతిని సంపాదించుకోలేము, నెమ్మదిని సంపాదించుకోలేము, సంతోషాన్ని సంపాదించుకోలేము. కనుక అలాంటి యొక్క విషయంలో కూడా ఆయన కనికరించి మనలను క్షమించి తన పైన మోసుకొని అశాంతిగా ఉన్న ఈ లోకంలో ఉన్న జీవిస్తున్న పాపులకు ఆయన శాంతికరుడై ఉన్నాడు. ఇది ఒక కృపాతో కూడిన ముద్ర. అందుకని మనము మన యొక్క నిశ్చయత, ఆ సమాధానము, ఆయన ఇచ్చే యొక్క శాంతి మనం పొందుకునేలాగున మన యొక్క నిర్ణయము, నిశ్చయత ఆయన యందు స్థిరంగా మనం భద్రపరచుకుంటూ మన జీవితకాలం అంతయు కూడా నెమ్మదిని అనుగ్రహించు దేవుని వెంబడించిన వారుగా ఉండాలి. ఒక నాయకుణ్ణి అనుగ్రహించి దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించమని ఆ తరువాత యెహోషువకు అప్పచెప్పి ఈ కార్యక్రమం ప్రకారం కొనసాగింపుగా ఉండాలి అని ఒక వంతు 40 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి మిగిలిన వారి జీవితాల్లో ఇంకానూ తెలుసుకున్నట్టు ఉండాలి అని, ఎంత శ్రద్ధ వహించినట్టు వాళ్ళు, ఎంత మటుకు వారు శాంతిని సంపాదించుకున్నట్లు, ఇక్కడ ఎంత మటుకు దేవునికి విధేయత కలిగి దేవుడి నాయకులు చెప్పిన ప్రకారంగా జీవించినట్టు వారు. ఈ యాత్ర మధ్యలో ఎటువంటి యొక్క మేలు చూశారు, ఎటువంటి అపాయములు తప్పించబడ్డారు, ఎటువంటి పోరాటాలు యుద్ధాలను తప్పించబడ్డారు, ఎంత ఆశ్చర్య కార్యం చూడాల్సి వచ్చింది. ఎందుకంటే వారి జీవితంలో శాంతి లేదు గనక శాంతిని రప్పించు నిమిత్తమై తన దాసుని ద్వారా ఆ ప్రజలకు దేవుని ఇస్తున్న గొప్ప ప్రోత్సాహం. ఇదన మా పరిశుద్ధాత్మ వలనే మనమును కూడా నిర్దోషత్వాన్ని బట్టి ఆ శాంతిని సంపాదించుకోవాలని యేసు ప్రభు వారు తానే ఈ లోకంలో ఉండగా మాట్లాడుతున్న విధానం. ఎంత జాగ్రత్తగా ఈ మాట వినాలి. శాంతి కొదువైనప్పుడు, ఈ నెమ్మది కొదువైనప్పుడు మన జీవితం భయంకరమైన కలవరంలో నిండుకొని ఉంటుంది. ఈ భయంకరమైన కలవరంలో ఏం చేస్తున్నామో, ఏం ఆలోచన చేస్తున్నామో మనకే తెలియదు. అటువంటి యొక్క పరిస్థితుల్లో మన యొక్క జీవితం వెళ్తూ ఉంటుంది, నిస్పృహ చెందుతున్నట్టుగా వెళ్తూ ఉంటుంది, బాధకరమైన రీతిలో వెళ్తూ ఉంటుంది, ఏ విధమైన ఆలోచన లేని విధంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే నీకు నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ శాంతిని అనుగ్రహించే ఒక దేవుని సహవాసాన్ని ఎన్నటికీ కూడా కోల్పోకుండా ఉండడానికి ఈ ఆదరణయుక్తమైన ఒక మాటను మీకు తెలియపరుస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి అని. మీకు ఏ సంగతులు ఇంతకుముందు తెలియపరిచానో అవే మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక విషయం చెప్తున్నాను అని, మీ జీవితంలో నెమ్మది శాంతి కలిగి ఉండాలి కనుక ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానని స్వతహంగా స్వయంగా యేసు ప్రభు వారు మాత్రమే ఈ విషయం చెప్తూ వారిని మేల్కొలుపుతున్నాడు. మనకు కూడా ఎన్నోసార్లు కదా ఈ వాక్యపు యొక్క ఆధారణ, ఈ వాక్యాన్ని బట్టి మనం మేల్కొలుపు ఆ గొప్ప ధైర్యాన్ని సంపాదించుకుంటూ శాంతి లేని యొక్క జీవితంలో శాంతిని కలిగి ముందుకు సాగడానికి ఆయన అనుగ్రహించున్న యొక్క వాత్సల్యత ఎంత ఆశీర్వాదకరమైంది. అది లేకుండగా జీవించుచున్న వారి జీవితాలు చూడండి, అంధకారమే, కలవరమే, బాధే, ఏ విధంగానూ మనసు తోచకుండగా నిస్పృహ చెందుతున్న రీతిలో ఉంటుంది. కనుక ఈ శాంతి ఆదరణకు గుర్తుగా మన జీవితంలో ఉన్నది. ఒక విషయం ఆలోచన చేసి ఆయన అలాగ మనం ఉంటూ పడిపోకుండగా జారిపోకుండగా వాక్యంలో బైబిల్ భాషలో తొట్టిల్లకుండగా సజాదమా యోధ పత్రిక 24-25 వచ్చిన ఏముంది, యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఇప్పుడును, ఇప్పుడును అంటున్న మాట మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడును కానీ మనము నిర్దోషులు ఆయన ఎదుట నిలబడి ఉండే విధానాలు ఏర్పాటు చేయబడుతున్న స్థితి ఆయన ఆలోచన. కలుగుతున్న పరిస్థితులన్నింటినీ గమనించి చూసినప్పుడు ఇంకా టైం దేనికి లేదంట,
బైబిల్లో ఒక మాట గమనించి చూస్తే ఆల్ హ్యావ్ కమ్ క్లోజర్ కాబట్టి గతించిపోయే కాలం వచ్చేసి మనం అనుకుంటున్నాం ఇంకా కొద్ది సమయము ఇంకా కొంతకాలం ఇంకా కొన్ని పనులు ఏమో అనుకుంటున్నాం కానీ బైబిల్ అలా చెప్పడం లేదు అందుకే దాని ఆ ప్రభావిక జీవితంలో ఉండడానికి మునిపే ఆ కష్టంలో ప్రవేశించ మునిపే ఈ శాంతిని సంపాదించుకోమని చెప్తున్నాడు ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అని మనలో మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటిగా 7వ వచనం చదువుతాం 7వ వచనంలో ఇలా రాయబడింది ఏం రాయబడింది మొదటి పేతురు 4:7లో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంతము అన్నిటి అంటే ఏమైనా మిగులుతుందా ఏం లేదు నథింగ్ సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయటండి స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చేయటం ఈ స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చేయడానికి ముందు మన హృదయం స్వస్థపరచబడాలంట మన హృదయం శాంతితో నింపబడాలంట ఇంకా ఏ దేనికి టైం ఇంకా మిగిలి ఉండలేదు ఇదే అధ్యాయం 12వ వచనం ఏముంది ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి ఇది ముందుగానే చెప్పబడింది కనుక ఇప్పుడు ఏదో మీరు ఏదో కాలిపోతుంది ఏదో అయిపోతుంది ఆశ్చర్యపడకూడి ఇది జరగవలసే ఉన్నది కానీ దీనికి ముందు ఆ శాంతిని సంపాదించుకున్నారా మీరు ఆ ఆదరణను సంపాదించుకున్నారా మీరు ఆ రక్షణను సంపాదించుకున్నారా మీరు ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండే యొక్క ప్రయత్నం చేశారా అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఏదో కొత్తగా ఇది జరిగిపోతుంది బాబు ఏమి చేయాలి అని మీరు ఏం కలవరం చెందవలసిన పని లేదు ఎందుకంటే ఇది ముందుగానే మీకు చెప్పబడింది ఈ ముందుగా చెప్పబడిన విషయాల్లో ఆ ఆదరణయు ఆ శాంతిని కలిగి మనం జీవించాలి అంటున్నప్పుడు ఎలా ఉండాలి మనం ఏం చేయాలి దేని బట్టి మనం వాటిని పొందుకోగలం ఎవరిని బట్టి మనం పొందుకోగలం ఈ నిర్దోషత్వపిక స్థితి తలంపు మనసు ఎలా వస్తుంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇది తప్పక మనం పొందుతాము ఆ ఆదరణ ఇచ్చేవాడు ఆయనని చెప్తున్నాడు బాగానే ఉంది కానీ మన తలంపు మన ఆలోచన మన ఉద్దేశము ఇది పొందుకోవడానికి ఏం చేయాలి ఎవరు నేను పొందుకోగలను ఆ ప్రశ్న మనం వేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శాంతి సమాధానం కావాలని కోరుకుంటాం కలవరంతో మేము జీవించాలని ఎవరు ఆశపడరు కష్టంలో మేము జీవించాలని ఎవరు ఆశపడరు ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉండాలని ఎవరు ఇష్టపడరు ఏ ఉన్నప్పటికీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఏ స్థాయి లేకుండా ఉన్నప్పటికీ నీవు శాంతి సమాధానం కలిగి ఉన్నట్లయితే నీ బ్రతుకు ఆరోగ్యకరంగా ఉంటుంది నీవు ఆయన సన్నిధిలో దీనత్వాన్ని కలిగి ఆయన ఇచ్చి ఆదరణ పొందుకున్న రీతిలో యోగ్యతను కలిగి నిర్దోషత్వం జీవించిన రీతిలో ఉన్నట్లయితే నీ జీవితంలో నెమ్మది ప్రశాంతత ఉంటుంది అయితే ఆయన వాక్కులో ఆయన మనం చూపిస్తున్న ప్రకారంగా ఆ రూపాంతరపు యొక్క స్వస్థత బుద్ధి మనకు ప్రభు ఇచ్చిన హెచ్చరిక ప్రార్థన అంటే ఏంటి కోరుకోమని ప్రార్థన అంటే ఏంటి కోరుకోమని అడగమని విన్నవించుకోమని దేవుని ఎదుట ఒక ప్రతిజ్ఞ చేయమని ఇది ప్రార్థనకు సూచన ఆ ప్రార్థనలో ఇవ్వబడుతున్న చక్కని మాట ఏం చదివి మనం స్వస్థత బుద్ధి ఏ విధమైన యొక్క రుగ్మత లేని యొక్క బుద్ధి ఆ రుగ్మత ఎలా ఉండొచ్చు ఈర్ష పగ మోసం దగ పాయ అలాంటి యొక్క తలంపులు కలిగిన రీతిలో మనుష్యుని గుచ్చి గుచ్చి నొప్పించుచున్న విధానం కలిగి ఉండొచ్చు ఇటువంటిది ఏమీ లేకుండగా శాంతికరమైన యొక్క మనస్సును కలిగి జీవించడానికి దేవుడు మనల్ని ఆ విధంగానే నడిపించడానికి ఆ విధంగానే పోషించడానికి ఆయన మనకు ఒక చక్కని పాఠంనిచ్చి చూపించాడు అదే 23వ కీర్తనలో మనం చూస్తున్న 2, 3, 4 వచనాలు భావం ఆయన నడిపించే విధానం పరుడు చేయ విధానం పోషించే విధానం కాపాడుతున్న విధానం అన్ని యొక్క మనుషుని యొక్క జీవితంలో ఏది అవసరమైనదో అవన్నీ కూడా ఇచ్చే విధానం అక్కడ చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇది పొంద నిర్ణయించుకున్నప్పుడు ఏ విషయంలో నేను నా యొక్క జీవితంలో సమాధానం కావాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో జీవించుతున్న యొక్క విధానం ఇంకా సరిచేసుకుని సవరించుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఏమి చేయాలి అని తిరిగి నేను నా హృదయాన్ని దృఢపరుచుకుంటూ
ఒక నిర్ణయానికి వచ్చే ఒక విధంగా వచ్చినప్పుడు ఈ శాంతి మామూలు శాంతిగా ఉంచాడంట. ఈ సమాధానము ఈ శాంతి ఆయన ఇచ్చే ఒక విధానం ఎలా ఉంటుందంటే, ఒకసారి చదవండి అది యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు. ఇది నెంబర్ వన్. ఎవరికి అన్నప్పుడు ఆయన ఇచ్చు శాంతి ఎట్టినప్పుడు ఇక్కడ ఒక మాట యాడ్ చేయబడింది, ఏంటిది? పూర్ణ శాంతి. అది చాలా అవసరం. అది అందుకని ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరి తలంపు నీ పైన ఉంటున్నదో, ఎవరి శాంతి ఆదరణ కావాలని కోరుకుంటున్నారో వారి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తున్నారు. ఇది ఇంకొక భావన మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే, మన మనస్సు అంతయు, మన ఆలపన అంతయు, మన తలంపు అంతయు కూడా ఈ శాంతి సమాధానం ఇచ్చే పైన ఆనుకొని ఉన్న యొక్క విధానాన్ని కనపరుచుకుంటున్నామా లేదా? అది ఎలాగా? ఒకవేళ నేను ఈ శాంతి యొక్క ఆదరణ కావాలనుకుంటున్న రీతిలో ఉన్నప్పుడు, అది నా ప్రభు నాకు అనుగ్రహించి వాడై ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, నేను ఆయనను ఆనుకొని ఆదుకొని ఆశ్రయించి ఎలాంటి ఒక రీతిలో నా మొర పెట్టాలో అక్కడ తిరిగి ఆ మాటను అతికించాలి మనం. ఎలాగా? మన స్వస్థ బుద్ధి కలిగిన మనసుతో ప్రార్థన చేయవారుగా. అప్పుడు ఆయన ఆనుకున్న వారు ఉంటాం. మన మనస్సు పూర్ణ శాంతి గలవారుగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు ఆయన అక్కడ ఇచ్చిన యొక్క మాట ఏంటిదంటే, అలాంటి యొక్క రీతిలో ఎలాగనగా అతడు నీ అందు విశ్వసించి ఉన్నాడు, అందును బట్టి నువ్వు అనుగ్రహించేవాడుగా ఉన్నావు. ఎందుకనంటే మన యొక్క జీవిత యాత్ర అంతట్లోనూ కూడా ఈ విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తమై అక్కడ విశ్వాసం అని వాడబడింది. నువ్వు ఎటు వెళ్ళినాను నీ మనస్సు శాంతి కలిగినదై, సమాధానం కలిగినదై, ఆయన తలంపులో ప్రవేశించినదై, నీ పనిని పూనుకుంటున్నప్పుడు నీకు విజయము, నీకు సమాధానమును ఆదరణయు దొరుకుతూ ఉన్నది. ఉదాహరణకి పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు సమూయేలు 2:6 కింద భాగంలో ఏం రాయబడిందంటే, దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనిని కాపాడుతున్నాడు. యెహోవా అతనిని, ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శాంతి సమాధానము ఆదరణ మనల్ని కాపాడుతూ ఆదరించచ్చు, విజయమును అనుగ్రహించచ్చు, నడిపించడానికి కారణమవుతుంది. అందుకే అతను జడవలేదు, భయపడలేదు. ఏ దేశం అయినప్పటికీ కూడా, ఎదురు వస్తున్న శత్రువు అయినప్పటికీ కూడా అతడు భయంకరమైన క్రూర మృగమును చీల్చి చంపిన వ్యక్తిగా ఉన్నాడు. సమాధానము శాంతి తోడై ఉంటున్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యము నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన మనసుతో ఆయన కాపాడుబాడైంటాడు. ఇది చాలా అవసరమైన పాఠము మనం చూస్తున్నాం. వచ్చిగానే యెహోవా నా కాపరి అంటే సరిపోదు. యెహోవా నా కాపరి అని కృతజ్ఞతగా పలుకుతూ ఆయన ఇచ్చుచున్న యొక్క కాపుదల ఏ సందర్భంలో ఎలా ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉంటుందో మనకు తెలియదు. కనుక మనం వెళ్తూ చేయించిన యొక్క పనులంతట్లోనూ కూడా ఆ పూర్ణ శాంతి నాకు ఇవ్వడం బట్టి ఆ ఆదరణ చేత నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఆయన నన్ను కాపాడుతున్నాడు. కొంతమంది జీవితంలో వారు మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే, నన్ను నేను సంరక్షించుకున్నాను, నా జ్ఞానము నా శక్తి నా పరపతిని బట్టి నన్ను కాపాడుకున్నాను. నో, అది అన్నాడు జరిగి కాదు. ఆయన నీకు తోడయ్యుండి ఆయన నేను కాపుదల అనుగ్రహించక రీతిలో ఈ మాట చెప్తున్నాడు, నా సంపూర్ణమైన ఆదరణ శాంతి నీకు ఉంది కనుక కాపాడబడుచున్న రీతిలో నీవు ఉంచున్నావు. పాపి అయి జీవించున్న యొక్క జీవితంలో తిరిగి నేను యోగ్యతను సంపాదించుకుని నిమిత్తమై దాన్ని మనం యోధ పత్రికలు చదువుకున్నాం కదా, నిర్దోషులుగా నిలబడి నిమిత్తమని, ఆ నిర్దోషత్వం ప్రవేశ నిమిత్తమై, ఆ ప్రత్యక్షతలో నేను జారిపోకుండా ఉండే నిమిత్తమై ఆయన కాపుదల ఇచ్చి నడిపిస్తున్న విధానం ఉంచినప్పుడు నేను ఎలా తప్పిపోతాను? అపూర్ణ శాంతి నాలో ఉండగా, ఆదరణ నాలో ఉండగా, ఇది మరలా నేను తెలుసుకున్నట్లుగా నాకు జ్ఞాపకం చేయవచ్చు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను పెడచెవి పెడుతున్నానా? ఈ మాటలు ఇక్కడ జరుగుతుండగా, దేవుడి వాక్యం ప్రకటన జరుగుతుండగా
నేను ఎక్కడ వింటున్నాను, ఏం ఆలోచన చేస్తున్నాను అది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాలి. అలాగే ఆ వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు అవి మనసుకు పుట్టిస్తాయి అందులో అనేక మాటలు. ఎందుకంటే ఇవి జీవపు మాటలు, ఎవరో ఒక నవల్ బుక్ రాసినట్టు బుక్ కాదు ఇది, ఇది జీవపు మాటలు. ఈ జీవపు మాటలు ఇక కదలి కానీ ఆత్మీయ స్పర్శ బట్టి తెలుసుకొని నేను ఆ శాంతిని సంపాదించుకోవాలి, ఆదరణ పొందాలని తలంపు చేత నేను చదువుతున్నప్పుడు లేదా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పఠించుచున్నట్లుగా బైబిల్ తెరిచి చూసినప్పుడు ఆ స్పర్శ మనకు వస్తుంది. అది లేనంతసేపు మనం నిద్రపోతాం, అపవాది అలా ఈడ్చుకుని పోతాడు. నువ్వు విన్నా సరిపోతుందిలే కానీ నీకు ఇంకా తెలియ, నీకు నీ బుర్రకు ఎక్కదు ఇంకా, ఆ విషయాలు వద్దులే మనకి అని పక్కకు తీసుకెళ్తాడు. వాడు ఎప్పుడు కూడా శోధకుడై ఉన్నాడు బైబిల్ మాట్లాడుతున్నాడు. అది టెంప్టేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే సైడ్ ట్రాక్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు నరులు లేక ప్రజల్లో అనబడుతున్న వారు కలవరంలో జీవించాలని చూస్తాడు. ఈ శాంతి సమాధానములు ఇవి కాదు, నేనిచ్చే కలవరంలో వారు జీవించాలి. అప్పుడు వీడు అపవాది సంతోషిస్తాడు. మన సృష్టికర్త అనక దేవుడు దుఃఖపడతాడు. కాస్త మాత్రం మెలకుగా ఉండలేరా వీరు, కాస్త మాత్రం వివేచన కలిగి ఉండలేరా వీరు, నేను ఇంతగా చెప్తున్నాను కదా, మరలా మరలా చెప్తున్నాను కానీ బాధపడేవాడు ఆయన. కాబట్టి ఎవరు మన క్రియలను బట్టి, ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30 ప్రకారంగా దుఃఖపరచకూడదు. ఆ యొక్క దుఃఖాన్ని ఆయన మనసులోకి మనం తీసుకొచ్చి ఉన్నామంటే పాపము చేయుచున్న వారంగానే ఉన్నాము. కాబట్టి నన్ను కాపాడి నన్ను భద్రపరిచే రీతిలో నీ కృపా సత్యములో మాత్రమే నన్ను కాపాడు గనుక వాటిని ఎన్నడూ నేను విడిచిపెట్టి ఉండను. నీ ఉపదేశం వలన నేను మేలు పొందడానికి వచ్చినాను. ఆలోచన కలిగిన వారు ఉండాలి. ఎంత గొప్ప ఆదరణ ఇది! గొప్ప ధనవంతుడికి కూడా మనశ్శాంతి లేనప్పుడు సరైన రీతిలో జీవించలేడు. కలవరం కలిగి జీవించిన యొక్క మనస్సు బలహీనమును రోగులనై భయంకరమైన అవస్థలు కూర్చున్న రీతిలో ఉంటారు. ఈ దినము ప్రభువునందు ఇవ్వబడుతున్న శ్రేష్టమైన ఆదరణ పూర్ణ శాంతి గలవారుగా మిమ్మల్ని చేస్తాం అంటున్నాడు. ఆయన పైన మన మనస్సు ఆశ్రయించిన వారు, ఆనుకున్న వారు మనల్ని మనం కనపరుచుకుంటున్నాం. దేన్ని అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క నిర్ణయం ఎదుట ఏది సరి అయిందో అని ఆలోచన చేసుకుంటూ ఆ నెమ్మది లేని యొక్క స్థితిలో ప్రభు వాక్యం దగ్గరికి వెళ్ళి గబగబా గబగబా ఏదో ఎత్తికి చదివేస్తే అక్కడ కొన్ని షరతులతో కూడిన యొక్క మాటలు ఉంటాయి. ఆ మాటలు ఇంకా కలవరపరుస్తాయి. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవట్లేకపోతున్నావు. ఆయన సన్నిధిలో దొరికే యొక్క శాంతి ఎలా ఉంటుందో అవి మనం చదువుకున్నాం. ఆ ఇస్తాన్ అన్న యొక్క రీతిలో ఆ మాట వాగ్దానం చేయబడిన రీతిలో కింద భాగం ఏం రాయబడిందంటే విశ్వాసము రాయబడింది. మితముగా మాట్లాడువాడు గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుందాం మనం. కాబట్టి ఈ దినమున మన మనస్సు, మన యొక్క జీవితము దేని బట్టి కృంగిపోతుందో, దేని బట్టి సంతోషం, 22 చదువుదాం, 22, సంతోషం గల మనస్సు ఆరోగ్యకరము. దేని బట్టి సంతోషం లేదో, దేని బట్టి నేను కృంగిపోతున్న రీతిలో వచ్చినాను, ఈ ఆలోచన మనం చేసుకోవాలి. అందుకే ఈ 27 మనకి ఇవ్వబడుతున్న మాట, శాంతం మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు. ఎవరు శాంత గుణము గలవాడు? యేసుప్రభువే మనకు ఉదాహరణ. అందుకే ఆ శాంతమును వివరణ చేస్తూ లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తాం. ఆ గుణము కలిగిన వాడు. అందుకే పరలోకమందు యొక్క తండ్రి ఏది చెప్పాడో అదే ఆయన చేశాడు. ఆయన సొంత తలంపు ప్రకారం ఏది చేయలేదు కనుక అతడు మితముగా, అతని లిమిట్స్లో, అతనికి ఇవ్వబడిన అధికారం, ఇది దేవుని చిత్తమా నా తండ్రి చిత్తమా కాదా అని చూసుకున్నాడు. పూర్ణ శాంతి గలవాడే తిరిగి ఆ శాంతిని మనకి అనుగ్రహించడానికి ఆదరణకర్తగా దేవుని ఎదగలవలసి వచ్చింది. ఏదైనా మనం అది కోల్పోతున్న వారందరూ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నువ్విచ్చు ఈ యొక్క గొప్ప ఆదరణ
మేము ఏదో అనుకున్న ఏదో తలంచుకుని మా ఊహ మా తలంపు మా ఉద్దేశం దేనిపైన ఉంచాం, దేనో మేము ఆశ్రయించుతున్న రీతిలో ఉన్నాం. కానీ ఈ పూట నువ్వు మాకు నేర్పిస్తూ ఈ లేఖనం ద్వారా ఇస్తున్న యొక్క ధైర్యం ఏంటిదంటే, ఈ యెషయా 26:3 ప్రకారంగా ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో అంచినప్పుడు, నేను నీ మీద అనుకున్నానో లేదో చూసుకుంటూ అటువంటి వాడిని పూర్ణ శాంతి గలవాడు ఆయన చేస్తాడు. ఆయన కాపాడువాడైనాడు, భద్రపరచువాడైనాడు, ఆ నెమ్మదిని ఆ శాంతిని సంపాదించుకున్నాడు. ఈ లోకమంతయు కూడా కలవరమే, ఈ లోకమంతయు కూడా గల్బిలే, ఈ శాంతి ఆదరణ సమాధానము ఆయనలో మాత్రమే ఉన్నది, ఆయనే వాటిని అనుగ్రహించువాడైనాడు. అందుకే ఈ మాటలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ పొందుతాము, ఎలా ధన్యతలో మనం ప్రవేశిస్తాము అన్నప్పుడు, ఈ ధన్యత కలిగిన కొండ దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ బియాటిట్యూడ్ మౌంటైన్ ఉంది కదా, ఎక్కడైతే యేసు ప్రభు వారు ప్రసంగం చేశాడో ఆ ధన్యత కలిగిన కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మత్తయి సువార్త 5:6-7 రాయబడిన మాట ప్రకారంగా అక్కడ మనం కనపరచబడుతుంది. ఈ మత్తయి సువార్త 5:1-9 భావంలో గమనించి చూసినట్లే ఆ ధన్యతలో ప్రవేశిస్తాం. ఆ ప్రసంగం అక్కడ మొదలు పెట్టాడు ఆయన. మొదలు పెట్టి తర్వాత ఆ శాంతి సమాధానం గురించి నాకు రీతికి వచ్చినప్పుడు, ఆ చివరి మాటలు ధ్యానం చేస్తూ చేస్తున్నప్పుడు 5:6 ఆయన గురించి ఎవరైనా శ్రమ పడినప్పటికీ, నింద పాలైనప్పటికీ, అవమానపరచబడినప్పటికీ, అవన్నీ కూడాను దీవెనలే ఆశీర్వాదం అన్నప్పుడు అర్థం కాదు చాలా మందికి. కానీ ఖచ్చితంగా ఆ ధన్యతలో ప్రవేశించిన వారు మాత్రమే, ఆ పూర్ణ శాంతిని సంపాదించుకున్న వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే రీతిలో ఆ భావనలో అర్థం చేసుకున్నాక పరిపూర్ణత అనుభవించు. చాలా సంవత్సరాల క్రితం అలాగే ఒక మామూలు పల్లెటూరులో ఒక సేవకుడు బయలుదేరి వెళ్ళినప్పుడు వారు ఆ పొరుమేళకు కూడా రానివ్వకుండా అతన్ని తరిమి తరిమి పంపించేశారు. సరే ఈ యొక్క బాధ ఏమిటో, వీరి బాధ ఏంటిదో, వీరు దేవుని ఈ యొక్క సంపూర్ణ ఆదరణ శాంతి రక్షణ అవగాహన లేదు బహుశా, అందుకే ఏ విలువైన విషయాలు తెలియదు కనుక నన్ను ఎవరో మామూలుగా చిన్నపుచ్చుకొని ఏదేదో మతపరమైందనో ఇంకేదో అనుకుని దూరపరిచారు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు తిరిగి మళ్ళా అక్కడికే వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు. ఆ సేవకుడు అక్కడికి వెళ్ళినప్పుడు 2 తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ లేఖనం యొక్క వివరణ చూసినప్పుడు అందరూ మా దగ్గరికి రెండు ప్రార్థన పెట్టనిపించారండి. ఆశ్చర్యం అనిపించింది, అంత వ్యతిరేకత కలిగిన దగ్గర ఒక మందిరం కూడా నిర్మాణం అయింది. నీవు నేను ఆ ప్రకారమైన ధైర్యం కలిగి ఈ లోకం ఇచ్చే శాంతి మనకు పనికిరాదు, కానీ దేవుడిచ్చే ఒక శాంతిని కలిగి ఉన్నప్పుడు, దేవుని సమాధానం ముందుకెళ్తున్నప్పుడు మనము ఆయన మహిమార్థమై చేయు పనే ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన కుటుంబంలో అయినా సంఘంలో అయినా ఈ శాంతి మనకు అవసరం కనుక, సమాజంలో కూడా తీసుకువెళ్ళే విధంగా ఈ సంపూర్ణ శాంతిని సంపాదించుకున్న వారు ఉందాం, దేవుని మహిమార్థమై జీవించిన వారు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరొకసారి నీ వాక్యమును మాకు జ్ఞాపకం చేస్తున్నావు, ఎందుకంటే మేము నీ సన్నిధిలో జారిపోకుండా నిర్దోషులుగా నిలబడాలని ఆశపడుతున్నావు. మా ద్వారా నీ నామకు మహిమ ఘనత ప్రభావాలను చూస్తున్నావు కనుక మేము నమ్మకంగా నీ నా మహిమార్థమై జీవించిన సహాయం చేయండి. సంఘమును దీవించి మీరు ఆశీర్వించండి. కష్టంలో బాధలో ఉంచిన వారిని ఆయన కనికరించండి. శాంతి లేక కలవరంలో ఉంచిన వారికి శాంతి అనుగ్రహించండి. అలాగే ప్రార్థన సహాయం కొన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సన్నిధిలో దీవించి నీ నామకు మహిమ తెచ్చుకోమని, నేను ప్రతి వారి యొక్క జీవితంలో కాపురివై ఆదుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.